తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని అవార్డులలో తెలంగాణకి ఎక్కువగా దక్కాయన్నారు. జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. పిల్లల మరణాలు జరుగుతా ఉన్నాయి. ఇవి జరగొద్దంటే ఆ తల్లి బలంగా ఉండాలని చెప్పి ఇలా న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమాన్ని తెచ్చింది మన ముఖ్యమంత్రి. మరి ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత బలోపేతమైనాయో మీకు తెలుసు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్కార్ దవాఖాన్లలో 30% డెలివరీలు అయితే ఈరోజు 72.8% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతా ఉన్నాయి. రివర్స్ అయింది. ఆనాడు 30 గవర్నమెంటు 70 ప్రైవేటు, ఇలా 72 గవర్నమెంటు 28 ప్రైవేట్. అంటే మరి ఆసుపత్రులు బాగా పనిచేస్తున్నాయి కనుక, పెద్ద ఎత్తున ఆసుపత్రులు పెట్టినాం కనుక మహిళలందరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తూ ఉన్నారు. మరి బిడ్డ కడుపులో నుంచి రాగానే కేసీఆర్ కిట్ ఇస్తున్నాం మీ అందరికీ తెలుసు. ఆ కేసీఆర్ కిట్లో ఏముంటాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ 11 లక్షల మందికి ఇప్పటిదాకా కేసీఆర్ కిట్లు ఇచ్చాం. అంటే ఆ తల్లికి కాన్పు చేయించి కేసీఆర్ కిట్ ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి ఇంటి దగ్గర దించే కార్యక్రమం చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. మన కేసీఆర్ కాదా, ఒకసారి ఆలోచించండి. అంతేకాదు ఆ అమ్మకు గర్భం దాల్చిన తల్లికి మనం ఇంకా 2 కార్యక్రమాలు పెట్టినాం. ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి, అంగన్వాడీ స్కూళ్ళల్లో ఆ తల్లికి రోజు పాలు కోడిగుడ్డుతో అన్నం పెట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పెట్టినారు. అమ్మ ఒడి వాహనాలు మీరు దవాఖానకు పోయి చూపించుకోవాలంటే మీ ఊర్లో మీ ఆశా వర్కరు మిమ్మల్ని బండిలో ఎక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి చూపించి మళ్ళీ అదే బండిలో తెచ్చి ఇంటికాడ దించిపోతా ఉన్నారు. టీఫా స్కాన్తో సహా అన్ని పరీక్షలు ఉచితంగా చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అంటే ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు, ఇన్ని కార్యక్రమాలు ఇవాళ మన ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాదు ఇవాళ మహిళల కోసం అన్నిటికంటే పెద్ద సమస్య మంచినీళ్ళ సమస్య ఉండే. ఎండాకాలం వచ్చిందంటే మా సబితక్క చెప్పినట్టు మేము కూడా అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము ఊళ్ళోకి పోవాలంటే ముందు పోలీస్ బండినే పంపుదాము, లేకపోతే బోరు బండినే పంపినాక ఎందుకు మెల్లగ మేము పోదాం. ఎందుకంటే బోరు బండి పోతేనంటే వచ్చింది వచ్చింది బండి కొబ్బరికాయలు కొడదామని ఆడవాళ్ళంతా జమ అయిదురు, మమ్మల్ని ఏం అనకపోదురు. లేకపోతే పోలీస్ బండినే పోయి ఆ బిందెలన్నీ జరిపినాక ఎందుకెళ్ళి మేము పోదు మెల్లగా. ఇలా పరిస్థితి ఉందా ఏ ఊళ్ళోనన్నా? మంచినీళ్ల కోసం అక్క చెల్లెలు ఏ ఒక్కరు కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి రావద్దని చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. గతంలో కూడా ఉన్నారు నాయకులు, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎంతమంది మారినా అక్క చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు మాత్రం తీరలే. ఇప్పుడే ఆడ పెద్ద వాటర్ ట్యాంకు, దాదాపు 30 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు కూడా మన ఎవరేది తొర్రూరులో ప్రారంభించి ఇక్కడికి వస్తా ఉన్నాం. అంటే ఎక్కడ కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇవాళ అక్క చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు తీర్చుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఇలా మీ వడ్డీ లేని రుణాలు కానీ, మీ అభయస్థం కానీ, బ్యాంకు లింకేజీ కానీ ఇలా చాలా పెద్ద ఎత్తున పెంచినాం. ఇప్పుడే మా సబితక్క చెప్పింది మీ అభయస్థం దాదాపు రంగారెడ్డి జిల్లాలో ఒక 89,000 మందికి రావాల్సింది ఉన్నది, అది వెంటనే ఇప్పించాలని అక్క చెప్పింది. 2-3 రోజుల లోపల ఆ డబ్బులు మీ అకౌంట్లలో వేయిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరి ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1 లక్ష రూపాయలు అందిస్తున్నది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రతి తల్లికి కూడా బిడ్డ ఉండే, ప్రతి తల్లికి ఒక భరోసా ఉన్నది, 1 లక్ష రూపాయలు అయితే మా కేసీఆర్ పంపుతాడు, కిషన్ రెడ్డి గారు ఇస్తాడు అని ఒక భరోసా ఉందా లేదా? ఎంత అందులోనే పైరే ఉందా? దరఖాస్తు పెట్టేది ఉందా? ముఖం చూసి ఇచ్చేది ఉందా? పెన్లైతే చాలు, కార్డు పెట్టి దరఖాస్తు ఇస్తే చాలు, 3-4 నెలల్లో తెచ్చి చెక్కు మీ చేతుల్లో పెడతా ఉన్నారు. ఆ చెక్కులు కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు, మొదట్లో మేము ఆడపిల్ల పెళ్ళయ్యే అమ్మాయి పేరు మీద ఇచ్చినాం, పెళ్ళయ్యే అమ్మాయి పేరు మీద ఇస్తే అది అత్తగారింటికి పోయినాక చెక్ వచ్చింది, ఆడికి పోయినాక అల్లుడు మోటార్ సైకిల్ కొంటా అంటుండు, అత్త దావత్ ఖర్చుల కింద ఇవ్వమంటుంది కోడల్ని. ప్రజలను నమ్మించి మోసగించి ఎంపీగా గెలిచిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ప్రజా సమస్యలు పట్టువని, అటువంటి వ్యక్తి ఓట్ల కోసం వస్తే నిలదీయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చమకూర మల్లారెడ్డి అన్నారు. షామిర్పేట మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ ధన్యవాదాలు అందరికీ ఈ రోజు మన అలియాబాద్ గ్రామములో పెద్ద ఎత్తున మా అశోకన్న ఎంపీటీసీ మా ప్రభాకర్ రెడ్డి గారు ఉప సర్పంచ్ వీళ్ళిద్దరు ఆధారంలో పెద్ద ఎత్తున యువకులు గాని యాదవులు గాని మా చెల్లెళ్ళు గాని ప్రతి ఒక్కరు కూడా వందల మంది ఈరోజు జైనందుకు వాళ్ళకు స్వాగతం సుస్వాగతం. ఏది ఏమైనా నేను ఎమ్మెల్యే అయినా 4.5 సంవత్సరాలు అయింది, మంత్రి అయినా మీ ఆశీర్వాదంతో నేను వచ్చేసింది కూడా గెలిచినాక ఒక ఏడాది అంతా ఎలక్షన్లో పోయినాయి. మళ్ళా ఒక ఏడాది రాగానే 2 ఏళ్ళు కరోనాలే పోయింది, 3 ఏళ్ళు అంటేనే పోయింది. ఈ సంవత్సరం సందే ఏమన్నా పనులు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కానీ మనం చూస్తా ఉన్నాం. ఒకనాడు పద్మశాలి జాగా ఎవరో కబ్జా పెడితే ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే అశోకన్న నేను వచ్చి కాపాడి నేను దాన్ని కాపాడి దానికి డబ్బులు ఇచ్చి 12 లక్షల రూపాయలు ఇచ్చి కంపౌండ్ వాల్ కట్టించి పద్మశాలి కోసం భవన్ కూడా కట్టిస్తా అని చెప్పి మాట ఇచ్చిన చేపించిన. అదే మాదిరిగా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పేద పిల్లలు చదివే స్కూలు 60 లక్షల రూపాయలు పెట్టి చైతన్య కాలేజీలతో దత్తం తీసుకొని ఆ స్కూలు 60 లక్షలు ప్రైవేట్ స్కూల్ కు దీపిడా అది కనిపించింది నేను కాదు అని కూడా మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. కూడా ప్రాబ్లం ఉన్నదని చెప్పి నా సొంతం డబ్బులతోటి ఆ రోడ్లు కూడా వర్క్ స్టార్ట్ చేపించిన. ఏది ఏమైనా ఇలా మన సీఎం కేసీఆర్ గారు గృహలక్ష్మి పథకం ఇస్తున్నాడు. ఎవరికైతే ఇల్లు కట్టుకుంటారో ప్లాట్ ఉంటుందో వాళ్ళకు 3 లక్షల రూపాయలు కూడా ఇదే నెలలో వస్తుందని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నాం. ఈరోజే ఈ మండలానికి ఏదైతే దళిత బంధు ఉందో దళిత సోదరులకు దళిత బంధు కూడా 10 లక్షల రూపాయలు కూడా ఈ రోజు మీటింగ్ పెట్టి గ్రామాలలో ఎవరైతే ఈ గ్రామంలో ఇక్కడ సామిర్పేట గ్రామంలో మా అధ్యక్షుని కూడా చెప్పినా గ్రామ సర్పంచ్ చెప్పినా అందరు వార్డ్ మెంబర్లను కూడా కూర్చొని డిసైడ్ చేసి లిస్ట్ ఇవ్వమన్న ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అందరికి ఒక వెనుక ముందు అందరికి కూడా దళితులందరికి కూడా పెద్ద ఎత్తున దళితులు గొప్పలు కావాలి, దళితులు వ్యాపారస్తులు కావాలని చెప్పి మన సీఎం కేసీఆర్ గారు దళిత బంధు కూడా ఇంప్లిమెంట్ చేసింది. ఏది ఏమైనా 9 సంవత్సరాల ముందు పోదాం. 9 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ఉండే 10 ఏళ్ళు కానీ నీరు లేకుండే తాగేతండికు మనకు రైతు బంధు లేకుండే ఆసర పింఛన్లు వాళ్ళు 200 ఇచ్చారు, ఒకళ్ళు చచ్చిపోతే ఒకళ్ళు పేరు రాత్రు 200. కానీ ఇలా మన సీఎం కేసీఆర్ గారు 2016 రూపాయలు ఇస్తున్నాడు. మన బిడ్డ పెళ్లికి వస్తే 100 రూపాయలు ఇస్తున్నాడు ఒక మేనమామ లెక్క మన సీఎం కేసీఆర్. ఆ కాంగ్రెస్ రూపాయి ఇవ్వకపోదురు, రూపాయి ఇవ్వకపోదురు, కరెంట్ ఉండకపోవు, నీళ్ళు ఉండకపోవు, అంత దరిద్రం. ఇప్పుడు మనకు ఎంపీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో, మనమే ఓటేసి గెలిపించినాము, 4 సంవత్సరాలు అయింది, ముఖం లేదు, దిక్కు లేదు, దివాన లేదు, రూపాయి వచ్చింది లేదు, ఓ ఫంక్షన్ వచ్చింది లేదు, ఓ ప్రోగ్రామ్ వచ్చింది లేదు, ఒకనాడు ముఖం చూపించింది లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అమెరికాకు పోయి 3 గంటలు చాలు, 3 ఎకరాలకు 3 గంటలు చాలని రైతులకు కరెంట్ అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పేదలకు సేవ చేయడమే నా లక్ష్యమని, మెదక్ అభివృద్ధి నా ధ్యేయమని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్న శంకరంపేట మండలంలోని అమ్మజీపేట, మడూర్, శాలిపేట గ్రామాల్లో ఆయన పర్యటించారు. భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబాజీపేట నుంచి శాలిపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. యువకుల కేరింతల మధ్య ఆయన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామాలలో ఇటీవల మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కష్టసుఖాల్లో తాను పాలు పంచుకుంటానని, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన పిల్లలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్లను అందించడం జరుగుతుందన్నారు. ఏ గ్రామంలో కూడా నీటి సమస్య ఉండకూడదని, ఎక్కడైనా నీటి సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే అక్కడ బోర్లు వేయించి మోటార్లు కూడా బిగించడం జరుగుతుందని, పేదవారికి ఏదైనా సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పేదవారి కోసం ఎన్నో సహాయ సహకారాలు చేయడం జరుగుతుందన్నారు. గతంలో తన తండ్రి
మైనంపల్లి హనుమంతరావు చేసిన సేవలను గుర్తిస్తూ ప్రస్తుతం అప్పటికంటే 100% సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ సర్పంచ్లు రంగారావు, సానా సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాదవరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, బోయిని ప్రభాకర్, మనోజ్ భిక్షపతి పాల్గొన్నారు. పనిచేసిన మా అన్న మైనంపల్లి రోహిత్ గారికి స్వాగతం సుస్వాగతం. మీకు కేటాయించిన సీటుపై మైనంపల్లి రేపు దశ దిశ ఏ విధంగా నిర్దేశం చేస్తామనేది ఇప్పుడు మా మాజీ ఎంపీపీ గారు అరుణ ప్రభాకర్ గారు మాట్లాడుకుంటే ముందు మరి ఒక ప్రయత్నం లేనోళ్ళు ఇలా ఎమ్మెల్యేగా ఉండి 3 వేల ఎకరాలు 4 వేల సంపాదించిందంటే నేను పేద ప్రజలకు నేను బలు బలహీన వర్గాల ప్రజలకు ఇస్తానని ముందరికొచ్చే నాయకుడు ఒకే ఒక్క నాయకుడు. నా మడూర్ గ్రామ సభ్యులకు, నా శంకరంపేట్ మండల్ సభ్యులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, నాయకులకు, ఎవరి పేరు చెప్తారని ఏమనుకోతున్నా, మీ అందరు కూడా మైనంపల్లి సేవా సమితి, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి గ్రామ గ్రామంకి పోతా ఉన్నాం. మరి వారి సమస్య తెలుసుకొని అలా తీర్చే విధంగా మరి మేము ముందుకు పోతా ఉన్నామని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికి తెలుసు మా మైనంపల్లి సేవా సమితి, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు మరి మేము చేస్తూ ఉన్నాం. మరి అది పోర్లు అయితేనేమి, మరి స్కూళ్ళు రెనోవేషన్ అయితేనేమి, మరి అనాథ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్లు అయితేనేమి, మరి ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే మరి సమయం సరిపోదు కాబట్టి, అలాగే మరి మొదటిసారి వచ్చినా కాబట్టి మాటలు ఎక్కువ చెప్ప, ఏదున్నా మాటలలో కాదు మరి చేతలలో చేసి. ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి షేరి సుభాష్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోను స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని చేగుంట మెదక్ రహదారిపై స్థానిక వివేకానంద విగ్రహం వద్ద కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రామయ్యంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్లు మాట్లాడుతూ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ముఖ్యమంత్రి రాజకీయ చంద్రశేఖరరావు సహాయ కార్యక్రమాలతో, అన్నదండలతో రాబోయే రోజుల్లో మంచి ఉన్నత పదవి పొందాలని, ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కల్పించాలని అన్నారు. చిన్నశంకరంపేట మండల ప్రజలంతా కూడా ఆయనకు తోడుగా ఉంటారని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ చింతల సత్యంతో పాటు ఉప సర్పంచ్ చిరంజీవి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్లు రంగారావు, సాన సత్యనారాయణ, గడిల సుధాకర్, పడాల సిద్ధిరాములు, ఎడ్ల కృష్ణయ్య, నాయకులు మనోజ్ కుమార్, లక్ష్మణ్ గౌడ్, మధు, లింగాగౌడ్, శ్రీనివాస్, సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని మన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తప్పకుండా ఆ దేవుని ఆశీర్వాదంతో, కేసీఆర్ వారు ఆశీర్వాదంతో మెదక్ జిల్లాలో ఇంకా ఉన్నతమైన పదవులు ఆశిస్తూ, తన పుట్టిన గంటకు అన్న అంటే నేను ఉన్నానంటూ ఏ పని పోయినా ఒక 2 నిమిషాల్లో ఆ పని చేసి పెడతాడు. తప్పకుండా భవిష్యత్తులో తనకు కూడా ఒక మంచి ఎమ్మెల్యే పదవి వచ్చి ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ స్థాయికి పోయి ఈ మెదక్ గడ్డను సిద్దిపేటలాగా, సిరిసిల్లలాగా, గడ్డేలాగా తీర్చిదిద్ది మరి తప్పకుండా ఈ కుటీర గడ్డకు రుణం తీర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చిన్నశంకరంపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు పోగుల రాజు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసన చేస్తున్న బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ 2018లో ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను అమలు పరచాలని, అర్హులందరికీ 2 పడక గదులు ఇండ్ల నిర్మించి ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు. అందరికీ పెన్షన్లు ఇవ్వాలని, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నందారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు పోగుల రాజు, మల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, దశరథ, మైనార్టీ మోర్చా మండల అధ్యక్షులు సయ్యద్, మహిళా మోర్చా మండల అధ్యక్షులు మంజుల, ఓబీసీ అధ్యక్షులు శంకర్, పట్టణ అధ్యక్షులు రాజు, శ్రీను, గంగాధర్, మధు, మహేష్, నాగరాజు, శివలక్ష్మితో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. శంకరంపేట మండల ఆఫీస్ కార్యాలయం ముట్టడి
పిలుపునివ్వడంతో ఇక్కడ ముట్టడియడం జరిగినది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలకు కానీ ఈ శంకరంపేట మండలంలో ఉన్నటువంటి ఒక ప్రజలకు కానీ ఏం అపీల్ చేస్తున్నదంటే ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీట మీరు ఒకవేళ అప్లికేషన్ పెట్టుకున్నదంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ అప్లికేషన్లన్నీట పరిశీలించి నిరుపేదలకు అందరికీ ఇల్లు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తున్నటువంటి ఒక విషయం తెలియజేస్తున్నా. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఎందుకోసమంటే అరువులైన వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి, అరువులైన డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, యువకులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, అట్లనే దళిత బంధు అరువులైన వాళ్ళందరికీ ఇవ్వాలి, మరి శంకరంపేటలో ఉన్న దళితులకు కూడా దళిత బంధు ఇవ్వాలని స్ట్రైక్ చేస్తే ఈ కేసీఆర్ గారు ఈ పోలీస్ వ్యవస్థ మా భారతీయ జనతా నాయకులను మైపిన్ను కార్యకర్తలను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లాక్కచ్చి పోలీస్ జీప్ ఎక్కించడం జరిగింది. ఏమైనా సరే టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నారు, ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు అని మేము సూటిగా ప్రశ్నిస్తే మనం సూటిగా గవర్నమెంట్ కానీ ప్రభుత్వాన్ని కానీ స్థానిక ఎమ్మెల్యేని కానీ కేసీఆర్ గారిని విమర్శిస్తే ఈ అక్రమంగా అరెస్టు చేసుడు, అట్లనే లేనిపోని ఇబ్బందులు పెట్టుడు అని చెప్తా ఉన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు నేడు నిరేలి నిరాహార దీక్షలు ప్రారంభించారు. తమ గ్రామాన్ని 10 గ్రామాలతో కలిసి మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23వ తేదీ సీఎం కేసీఆర్ మెదక్ పర్యటనకు వస్తున్నందున ఆ కార్యక్రమంలో ప్రగతి ధర్మారాన్ని మండల కేంద్రంగాను రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మాసైపేట మల్లేశం పాల్గొని తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న ప్రగతి ధర్మారాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. అందుకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వము కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటులు అయినప్పుడు మా ధర్మారం గ్రామాన్ని మండలంగా చేయడానికి 18 ఊర్ల తీర్మానాలు మా గ్రామ పెద్దలు అందరం కలిసి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి సమర్పించడం జరిగింది. అది గవర్నమెంట్ ప్రపోజల్గా కూడా పోయింది. తుది దశలో అది ఎందుకో మరుగున పడిపోయింది. కాబట్టి ఇప్పుడు 10 గ్రామాల తీర్మానంతో మేము ముందుకు వస్తున్నాం. మండలంగా మన రామంపేట మండలంలోనే ధర్మారం గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ. ఈ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మా విలేజ్ డెవలప్మెంట్లో ముందు దశలో ఉంది. సీసీ రోడ్లు అయితేనేముంది, ఆ మినీ ట్యాంక్ బండు, హాస్పిటల్, హాస్టల్ కానీ, సబ్స్టేషన్ కానీ, స్కూల్ కానీ అన్ని వర్గాలలో ముందున్నది. మాకు మండలం అయితే ముఖ్యంగా అన్ని వనరులు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా వనరులు ప్రతి ఒక్కటి ఉన్నాయి. మాకు మండలం అయితే ముందు ఇంకా ముందు దశలో ముందు అభివృద్ధి జరుగుతుంది. రామాయంపేట మండలం దామరచెరువు గ్రామానికి చెందిన కుస్తీ లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. నిందితుడు అంకం ఎల్లం కిష్టాపురు గ్రామస్తుని వద్ద 100,000 రూపాయలు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బులు ఇవ్వలేదని కక్ష పెట్టుకునే ఎల్లం లక్ష్మిని శివాయపల్లి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి లక్ష్మి బండరాయితో కొట్టి చంపి ఆమె పట్టగోసలు తీసుకుని పారిపోయాడని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శన సూచనల మేరకు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని విచారణ జరిపి సాంకేతికత ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు తెలిపారు. సాయంత్రం శివాయిపల్లి అవుట్స్కట్స్లో బాలసముద్రం కుండ దగ్గరలో ఒక మహిళని హత్య చేసినట్టుగా వాళ్ళ కొడుకు మన పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈయన కుస్తీ రాజు అని చెప్పి దామెరచెరువు విలేజ్ రామాయంపేట మండల్ వచ్చి వాళ్ళ యొక్క అమ్మని ఈ నిర్మానుష ప్రదేశంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి అత్యంత దారుణంగా కిరాతకంగా చంపినారని చెప్పి మనకి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన రామాయంపేట ఎస్ఐ గారు బాలరెడ్డి గారు కేసు నమోదు చేశారు. ఈ నేరస్థలానికి నేను మా యొక్క టీం క్లూస్ టీం అందరం కూడా విజిట్ చేయడం జరిగింది. తర్వాత రోజు నేరస్థలానికి మన మెదక్ ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ మేడం గారు కూడా నేరస్థలాన్ని విజిట్ చేసి తగిన సూచనలు మాకు ఇవ్వడం జరిగింది. దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఛాలెంజ్ తీసుకున్నటువంటి నేను ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. రామాయంపేట ఎస్ఐ గారు రంజిత్ గారు, నిజాంపేట ఎస్ఐ శ్రీనివాసరెడ్డి గారు అండ్ టీముని ఫామ్ చేసి మేము అనేక కెమెరాస్ని పరిశీలించడం జరిగింది. రామాయంపేట నుంచి ధర్మారం పోయే యొక్క విలేజ్లో ఆ రూట్ వరకు కూడా
ఎంతోమంది వ్యక్తులను కూడా విచారణ జరిగింది సాంకేతికంగా సపోర్ట్ తోటి మేము ఒక వ్యక్తిని అనుమానస్తుని గుర్తించడం జరిగింది ఆయనని అత్యంత నమ్మదగిన సమాచారం మేరకు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా అతను ఇంకొక ప్రీవియస్ కేసెస్ వాటిపైన కూడా ఒక టీం ఫామ్ చేశాం మిగతా అతని ప్రీవియస్ కేసెస్ గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ టీంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా మా గౌరవ ఎస్పీ గారు అభినందించడం జరిగింది పాత దొంగతనం కేసులో చేగుంట పోలీస్ స్టేషన్లో 3 కేసులు అనేది మనకు తెలిసింది ఇంకా మిగతా కేసెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుంటాం అర్హులైన వారందరికీ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని రామయ్యంపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ అన్నారు బీజేపీ రాష్ట్ర కమిటీ మేరకు రామయ్యంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసి ఆందోళన విరమింపచేశారు అనంతరం అధ్యక్షుడు శంకర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ తో పాటు మండల ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్ నరేందర్ కిసాన్ మోర్చా అధ్యక్షులు సంగయ్య మహిళా మోర్చా అధ్యక్షులు లావణ్య కిషన్ నరసింహులు దయానంద్ రెడ్డి రమేష్ జగన్ స్వామి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లుగా వస్తుంది ఏదైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందో నిరుద్యోగ వృత్తి అదేవిధంగా బీసీ కార్పొరేషన్ లోన్లు తర్వాత గృహలక్ష్మి ఇల్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తర్వాత ఖాళీ జాగా ఉంటే 5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు చెప్పి గృహలక్ష్మి పేరు మీదుగా మళ్ళోసారి వివిధ సంక్షేమ పథకాల రూపంలో ఎలక్షన్లు దగ్గరకు వచ్చిన ప్రజలను మోసం చేయడానికి మళ్ళోసారి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ముందుకు వస్తూ ఉన్నది ప్రజలందరూ గమనించాలి ఇన్నొద్దులు గుర్తుకురాలి పేద ప్రజల పేరు మీదుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు మంత్రులు జెడ్పీటీసీలు చైర్మన్లు ఈ యొక్క సర్పంచులందరూ కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా ఎలక్షన్ టైంలో మందు పైసలు వంచేటోళ్లకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కీలక పాత్ర పోషించే వాళ్ళకే ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రామాయణపేట పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రతి ఒక్కటి అర్హులైన ప్రజలకు అందాలి అంతా తప్ప మీ బీఆర్ఎస్ నాయకులకు మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళ గాక అర్హులైన వారి జాబితా సేకరించి వారికి అందాలి అదేవిధంగా ఎన్నికలు వచ్చినప్పుడే మీకు పథకాలు యాదికొస్తున్నాయి ఎన్నికల తర్వాత దాన్ని మర్చిపోతారు మునుగోడులో ఎలక్షన్లు ఉన్న రోజు దళిత బంధు అన్నారు దళిత బంధు ఎట వెళ్ళిపోయింది మన మండలంలో కూడా దళిత బంధు సరి అమలు చేయలేరు అదేవిధంగా మొన్న బీసీ బంధు అన్నారు బీసీ బంధు కూడా మన మెదక్ డిస్టిక్ట్ లో మొన్న మనం వెలుగు పేపర్ చూసినట్టయితే 34 మందికే బీసీ బంధు వచ్చిందని రావడం కూడా జరిగింది అంటే ఈ పథకాలు అనేది వారు ఏంటంటే ప్రవేశపెడుతున్నారు కానీ దాన్ని సరిగా అమలు చేయడం లేదు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ దళిత బంధు బీసీ బంధు కేటాయించాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ దళిత బంధు బీసీ బంధు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని ఆరోపించారు కట్టిన ఇండ్లనే పేదలకు పంపిణీ చేయక దళిత బంధు బీసీ బంధు పేరిట ప్రజలను మోసగిస్తూ రాజకీయ లబ్ధి కోసం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారన్నారు అర్హులైన నిరుపేద కుటుంబాలను గుర్తించి డబుల్ బెడ్రూమ్లు దళిత బంధు బీసీ బంధు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మండల బీజేపీ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల రమేష్ ప్రశాంత్ గౌడ్ గజం రాజు రేగుల కుమార్ శంకర్ జాల పోచయ్య తాడెం శ్రీకాంత్ పాల్గొన్నారు పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య విషయం ఏంటంటే బీసీ బంధు గృహలక్ష్మి డబుల్ బెడ్రూమ్ల పంపిణీ అలాగే దళిత బంధు ఈ ముఖ్యమైన 4 విషయాలపైన మేము ఎంఆర్ఓ ఆఫీస్ ధర్నా చేయడం జరుగుతుంది. గృహలక్ష్మి అన్నారు ఒక గ్రామంలో
వందల మంది ఉంటే ఒక ఐదారుకి ఇచ్చి ఐదారు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అలాగే డబుల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే మన నిజాంపేట మండలంలో మూడు గ్రామాల్లో చాలా బాగా మొత్తం పైలేదు, రంగులు వేసుకుంటే బాగానే కనిపించింది, కానీ ఒక్కొక్క రూమ్లో చూస్తుంటే గోతులు ఏర్పడ్డాయి, అలా టాయిలెట్స్ పోతున్నారు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ. దాన్ని మేము ఇంతవరకు ఎదిరించినా కూడా ప్రభుత్వం దాన్ని నిమ్మకు నీరెత్తినట్టు కూర్చో పడుకొని ఉంది. ఇక్కడ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని ఎంఆర్ఓ ఆఫీసులో ధర్నా చేయడం జరుగుతున్నది. కారణం ఏంటి అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, దళిత బంధు ఇవ్వాలి, బీసీ బంధు ఇవ్వాలి, గృహపత్రం అమలు చేయాలి, పింఛను రావడం లేదు. ఎందుకని అడిగితే కేవలము మా అనుచరులకు మాత్రమే, మా కార్యకర్తలకు మాత్రమే వీళ్లకు ఇస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజము, ఇంత సిగ్గు చేటు, అసలు దాన్ని వినడి కూడా లేకుండా మేమే ఇచ్చుకుంటాం, ఏం చేస్తారో చేసుకోపోరనే ధోరణిలో మాట్లాడుతున్నారు. దాన్ని క్లియర్గా వ్యతిరేకిస్తున్నాము. ఆ రోజు చెప్పినావు కేసీఆర్, ఏం చెప్పినావు అల్లుడస్ ఎక్కడ ఉండాలి, మా బిడ్డ ఇంటికి వస్తే ఎక్కడ ఉండాలి, ఏం చేయాలని చెప్పేసి అంటే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పినావు. కానీ ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఎక్కడున్నాయి, ఆల్లుడు ఎక్కడ ఉండాలి, ఇంటికి కూతురు వస్తే ఎక్కడ ఉండాలి అని చెప్పేసి మనం మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాము.